హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి జీవరాశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని సాధ్యమైనంత వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతకీ అంతరిక్షంలోకి ఏం పంపించారు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ సిచ్యువేషన్ జరిగి దగ్గర దగ్గరగా అరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఇంతకీ ఎప్పుడు పంపించారంటే నైన్టీన్ ఫిఫ్టీన్ సెవెన్ నవంబర్ థర్డ్న స్నుత్నిక్ టూ స్పేస్లో లైకా అనే డాగ్ని అంతరిక్షానికి పంపించింది రష్యా భూమిని చుట్టూ వచ్చిన తొలి జీవరాశిగా ఈ కుక్క జీవిత చరిత్రలో నిలిచిపోయింది అయితే ఇది జరిగిన మూడున్నర సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో యూరీ గగారిని అంతరిక్షంలోకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అంతరిక్షంలోకి వెళ్ళిన ఆ డాగ్ యొక్క ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఓన్లీ ఇది కేవలం ఒక స్ట్రీట్ డాగ్ మాత్రమే మాస్కో వీధిలో అక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేది ఆ తర్వాత ఆ డాగ్ను తీసుకొచ్చి శాస్త్రవేత్తలు దాని శిక్షణ ఇచ్చి అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధం చేశారు తోలుగా సైంటిస్టులు అంచనా వచ్చేసి ఎనిమిది నుంచి పది రోజుల వరకు జీవించి ఉంటుందని భావించారు కానీ కొన్ని గంటల్లోనే లైకా అనే డాగ్ వెంటనే చనిపోయింది క్యాప్సిల్స్ అధికంగా ఉండటం డీహైడ్రేషన్ కారణంగా మృతివాత పడినట్లు గుర్తించారు అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే లైకా చనిపోవటం వెనుక అధికారికంగా ఇచ్చిన సమాచారం ఏంటంటే స్మృతిని తిరిగి భూ వాతావరణానికి చేరే సమయంలో లైకా తీవ్ర అనారోగ్యానికి గురై మరణించే ప్రమాదం ఉండటంతో ముందే దానికి విషం ఇచ్చి చంపినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు అయితే లైకా అవశేషాలు ఉన్న ఈ టైటిల్ను ఐదు నెలల తర్వాత ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో భూ వాతావరణానికి రాగానే కాల్చేశారు లైకా తర్వాత చింపాంజీ ఎలుకా పిల్లులను కూడా అంతరిక్షంలోకి పంపించారు సో ఇది ఫ్రెండ్స్ టోటల్ హిస్టరీ అబౌట్ లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్